ఇంతకుముందు రాజేందర్ ఫోన్ చేసిన నాకు మూడు నాలుగు ఇవ్వాలి పడతారు జైలించి ఒకసారి అరెస్ట్ అయ్యి బయట వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరెవరు అక్కడ పరిచయం అయినారు వాళ్ళందరూ కూడా ఒక దగ్గర పెట్టేసి ఆ ఒక రూమ్ తీసుకున్న వాళ్ళు అకామిడేషన్ తీసుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేసేవాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేసినప్పుడు వాళ్ళకు సపరేట్ అకామిడేషన్ ఇస్తూ వాళ్ళకు ఇక్విప్మెంట్స్ కూడా కొనేసేవాళ్ళు తర్వాత వచ్చిన డబ్బులు కూడా చాలా లావిష్ గా స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇట్లానే 2009 నుంచి ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేయడము, గ్యాంగ్ లీడర్ గా ఉండడము, రకరకాల గ్యాంగ్స్ తో కూడా పరిచయం కావడము, వాళ్ళ ద్వారా ఆఫెన్సెస్ చేయడం, ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 48% పని చేయాలి, నేను చెప్పిన పని చేయాలి, మనం దొంగతనం చేయాలి, మంచి డబ్బులు వస్తుందని చెప్పి వాళ్ళకు చెప్పేసి ఇట్లా వాళ్ళందరూ కూడా బయట జయించి బయట రావడం కూడా ప్రయత్నం చేస్తూ గ్యాంగ్ చేసేవాడు. ఫస్ట్ ఆయన ఏం చేశారంటే అరెస్ట్ అయితే ఇమీడియట్ అక్కడ పరిచయం చేసుకుంటారు, ఫస్ట్ ఆయన బయట వస్తారు, బయట వచ్చిన తర్వాత ఈ అడ్వకేట్స్ ష్యూరిటీస్ అరేంజ్ చేసి ఇట్లా కొన్ని ముఠాలుగా తయారు చేసి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 48 ప్రాపర్టీ ఆఫెన్సెస్ ని ఇన్వాల్వ్ అయినారు. ఈయన తోడుగా రత్లావత్ శంకర్ నాయక్ అని చెప్పి ఈయన 2012 ఆఫెన్స్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా 51 ఆఫెన్సెస్ లో ఇన్వాల్వ్ ఉన్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు కూడా ఈయన అఫెన్స్ చేయడం జరిగింది. ఈయన కూడా అదే రోజు ఒంగోలు జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈయన కూడా అదే రోజు ఒంగోలు జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈయన థర్డ్ అక్యూజ్ మల్లచెరువు రామారావు, ఈయన 2011 నుంచి అఫెన్స్ చేయడం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 47 ప్రాపర్టీ అఫెన్సెస్ ఏమైనా ఉన్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా విజయవాడ, గుంటూరు, ఒంగోలు దాదాపు 47 ప్రాపర్టీ ఆఫీసెస్ ఎన్నో ఉన్నారు. ఈయన కూడా మొన్నే 7వ తారీఖు జైలు నుంచి కూడా బయట రావడం జరిగింది. ఈయన గుంటూరు జైలు నుంచి బయట రావడం జరిగింది. చాలా కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నిన్నే మండి ఒక రాజేంద్రనగర్ ఏరియాలో ఒక ఇల్లు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మన టీము హైదరాబాద్ రాజేంద్రనగర్ని లో 5 అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 175 గ్రామ్స్ గోల్డ్ అంటే ఆల్మోస్ట్ 17.5 తులాస్.